다 떠난 날 빌리비 잘들어왔습니다. 난 인고이션을 주셨는데 자는 문제는 빌리비는 저 VRS기 옛날에 때 개월은 금사 라지팀 포션에 옛날에 아로도 있는다로 제가 우리 우리 కడమ దాదాపు సినిమా చూపిస్తున్న బెంగళరానగరం ఈ రోజు జూబ్లీ కాన్ఫరెన్స్ లోని ఇక్కడ బెంగళరానగర్ లో ఈ పెద్ద ఎత్తున ఇక్కడ టీడీపీ ర్యాలీ కొనసాగుతుంది. సివిజీ నాయుడు ఎంఐఎం పార్టీలో గత 5 ఇయర్స్ నుంచి పనిచేసి ఈ రోజు గత వారం ముందే ఎంఐఎం పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కెమెరామ్యాన్ పవన్ తో సయ్యద్ హబీబ్ టీవీ 11 హైదరాబాద్. చాలా సంతోషంగా ఉంది అంతా. ఇది వెంకరరావు నగర్ డివిజన్ అండి. కోరబండ డివిజన్ పార్టీ ప్రతి రాజకీయ పార్టీకి ఇవ్వాలనుకుంటే పోస్టులు చాలా ఉంటాయి. నాకు పోస్ట్ ఇవ్వలేదని ఏమి నాకు అదేమి ఇబ్బంది ఏం లేదు. బై ప్రొఫెషన్ నేను ఒక అడ్వకేట్ నేను, నాకు అదేమి ఇబ్బంది ఏం లేదు. నాకు పదవి ఇవ్వలేదని ఇంతమంది ఫాలోవర్స్ నా చుట్టూ ఉన్నాక నాకేం పదవి అవసరం అండి? తప్పకుండా నాకు అదేం అట్లాంటి అదేం లేదు. కేవలం ప్రజలకి సమస్యలు తీరాలని వాళ్ళకి సేవ చేయాలని నేను టీడీపీ పార్టీలోకి వెళ్తాను. ఈసీఐ పార్టీ రూలింగ్ పార్టీ మీకే ఉండొక సార్ పొజిషన్ ఆర్ ప్రాపర్టీస్ బచాలనే కి లీగే వాయిస్ ఆఫ్ కోయి పరిశానీ మేరే కో నహీ హై మై వకీల్ హూ మై క్లీన్ ఆద్మీ హూ మేరే పాస్ మేరే ఉపర్ కోయి కేస్ నహీ హై కోయి కేసెస్ నహీ హై ఔర్ కోయి మై 420 కామ్ కరా నహీ మేరే కిసీ సే డర్నే కి జరూరత్ నహీ హై ఔర్ మై యే మాన్తా హూ కి యే హిందుస్తాన్ ఏక్ జమ్హూరియత్ హై యే జమ్హూరియత్ మే కోయి భీ సియాసత్ పార్టీ మే కామ్ కర్నే కా హక్ హమార్ కో హై ఔర్ వో హక్ హమే లేకర్ రహే. అబ్ ర్యాలీ కహాన్ సే కహాన్ తక్ జారీ సపోర్ట్ ये रैली जो है आज वेंकटराव नगर डिवीज़न जुबली हिल्स हल्के के वेंकटराव नगर डिवीज़न मदुरा नगर कॉलोनी से शुरू हो रही है. इधर से यहाँ से हम रगटा डिवीज़न जाएंगे, वहाँ से फिर मोराबंडा डिवीज़न, उसके बाद रहमत नगर डिवीज़न, फिर यूसुफुडा डिवीज़न से होते हुए हम इंडिया ट्रस्ट गवर्नमेंट टीडीपी पार्टी ऑफिस पार्टी के सदर चंद्रबाबू नायडू साहब हम अपनी शुक्रिया शुक्रिया అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ మనం చూసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ నుంచి పోటీ చేసి టీడీపీ కార్యకర్తల వల్ల ఇక్కడ టీడీపీ అభిమానుల వల్ల గెలిచి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అలాగే వివేక్ గారు ఉన్నారు, అలాగే చాలామంది ఉన్నారు, చేర్లింగంపల్లి ఇక్కడ చాలా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దగ్గర రాజీనామా చేసేది. కానీ ఈ సమయంలో మీరు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి పాల్పడారు. వాళ్ళ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి కనుక ఆయన ఎవరు అలాగా పని చేయలేరు. దట్ ఈస్ ద మ్యాన్ విత్ ద విజన్. అలాగే ఆయనతో పనిచేసే స్టేట్ ప్రెసిడెంట్ ఎల్లరమణ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు పనిచేసే పద్ధతి మనందరికీ తెలుసు. ఇలాంటి డైనామిక్ లీడర్షిప్ తర్వాత నాకు చాలా ఆనందం. పోయితే గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ క్యాడర్ మొత్తం మాగంటి గోపీనాథ్ గారు గతంలో టీడీపీలో ఉన్న తర్వాత కూడా టీడీపీ పార్టీలో కొనసాగుతుంది. గెలిచిన తర్వాత కూడా అప్పుడే క్యాడర్ ఎలా టీడీపీ పార్టీని డెవలప్మెంట్ తీసుకుంటారు, ఎలా గతంలో మీరు ఎంఐఎం పార్టీని డెవలప్మెంట్ తీసుకుంటారు, 2.5 లక్షలు ఎవరైతే ఉన్నారో వారు నాతో పాటు ఉన్నారు. ఈసారి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ టీడీపీ పార్టీ గట్టి విజయం సాధిస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. అలాగే నాతో పాటు ఉన్న మా తమ్ముడు ప్రదీప్ చౌదరి కూడా నేను ఆశిస్తున్నాను తొందరలోనే ఎమ్మెల్యే అవ్వాలని. ఇంకా మేము మాలాంటి చాలా యూత్ టీం చాలా బాగా ఉంది, కష్టపడి తెలంగాణ టీడీపీని గెలిపిస్తాం. భారతదేశంలో ప్రజలు ఏ పార్టీలు అయినా మంచి ఉన్నది మనకి మనకి ఏ పార్టీ అని మనం ఏమని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గతంలో టీడీపీ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేసిన పార్టీ టీడీపీ పార్టీ. అదే విధానంగా ఇప్పుడు కూడా ముందుకు నేను తీసుకెళ్తాను టీడీపీ పార్టీని. మమ్మల్ని గైడ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, గోపీ గారు,
రమణ గారు, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నాయకులు ఉన్నారు. మాకు ఏం లేదు, తప్పకుండా మేము హైదరాబాద్లో తర్వాత తెలంగాణలో విజయం సాధిస్తాం. ప్రస్తుతం మనం ఇందాక జీడిపి నాయుడుతో మాట్లాడినాము. అంటే ముఖ్యంగా అతన పార్టీ అంటే ఒకవేళ పార్టీ టీడీపీ పార్టీలో ఉండి కొనసాగుతూ ఉంటే వేరే ఎమ్మెల్యేలు ఈరోజు కేవలం సొంత రాజకీయం కోసం, తన ప్రాపర్టీస్ కాపాడుకోవడం కోసమే కేవలం టీఆర్ఎస్ వెళ్ళి ప్రజలతో ఎటువంటి ప్రేమ లేదు, కార్యకర్తలతో ప్రేమ లేని వల్లనే ఈరోజు టీఆర్ఎస్ టీడీపీ అంటున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీలో గట్టిగా పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్తని చిన్న లీడర్ని పెద్ద లీడర్ని అందరినీ అందరూ ఉంటారని జీడిపి ప్రస్తుతం చౌదరి గారు మనతో ఉన్న చెప్పండి. చౌదరి గారు గతంలో మీరు టీఆర్ఎస్లో మీరు కూడా వెళ్ళడం జరిగింది, మళ్ళీ తర్వాత బ్యాక్ టు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ రోజున ఏమన్నా అంటే మనకి అధికారం లేము కాబట్టి మనకి నియోజకవర్గంలో మనం న్యాయం చేయలేకపోతున్నాం, మనం ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో అక్కడికి తీసుకోవడం జరిగింది. తీసుకెళ్ళినాక పరిస్థితి చూస్తే అక్కడ ప్రభుత్వం మధుర నిద్రపోతుంది, ప్రజా సమస్యలు ఎక్కడికి అక్కడే ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇంకొకరికి ఫండ్స్ కానీ పరిస్థితి రోడ్డు చూస్తున్నాం మనం. స్వయంగా కేటీఆర్ గారు వచ్చిన శ్రీహరికల్లి రోడ్డు అనేది అస్తవ్యస్తంగా ఉంది. తర్వాత మేము మనం నిర్మలని చెప్పి ఆ కార్యక్రమం తర్వాతనే దాన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. సో ప్రభుత్వానికి ప్రజల కనిపించింది ప్రత్యామ్యం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక్కటే. సోదరులు విజయనాయుడు గారు ప్రపంచ పరిచయం ఉంది, రాజకీయంలో ఉంది, ఇలాంటి వల్ల పార్టీలో ఇంకా రావాలి. పార్టీ 2018లో తెలుగుదేశం ఎట్టి పట్టిన నాయకత్వం అధికారంలో గతంలో జరిగిన ఎన్నికల్లో మాగంటి దూరం అంటే ఇప్పుడు మేము పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీలో, రాజకీయ చేతన చేసిన తెలుగుదేశం పార్టీలో, మాకు న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు ఆయన సంబంధాలతో నేను ఆ రోజు జనకా విషయంలో వెళ్ళాల్సి వచ్చింది. ఆ తప్పు సరిదిద్దుకుని మళ్ళీ ఉండేలోనే చేపడం జరిగింది. చేసుకుని చూస్తున్నారు నాయకుడు మన పోలేదు సభ్యత్వం తీసుకుంటే సంఖ్యలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. ఆయన ఏంటంటే ఇంకా నియోజకవర్గం ఇంకా బలపడుతుంది.
చాలా ఇంపార్టెంట్ गाड़ी के पीछे सबके।